హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ పత్రికా రంగంలో మనకు జరుగుతున్న అన్యాయం ఏంటి మీడియా హిందువులను ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తుంది అనేదానికి మీకు రెండు ఉదాహరణలు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను సినిమా పేరుతో హిందువుల మనోభావాలపై దాడి చేస్తూ హిందూ ధర్మాన్ని అవమానించటమే పనిగా పెట్టుకుని కొంతమంది ఏవైతే ఉద్దేశపూర్వకంగా చేస్తున్న సినిమాలు ఉన్నాయో అటువంటి వాళ్ళ చర్యల్ని ఖండించాలి అన్న ఉద్దేశంతో నిన్న హైందవ సంఘాల ఐక్యవేదిక అదేవిధంగా శ్రీ ఆదిభట్ల కళాపీఠం తరఫున శ్రీ కళ్యాణి గారు మేమందరం కలిసి సోమాజి గూడ ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్రెస్ మీట్ కానీ ఆ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడానికి హాల్ని కానీ ఏది ఉచితంగా ఇవ్వలేసమండి ఐదు వేల రూపాయలు ధర్వత్ కట్టించుకుని ఇచ్చారు ఆ ఇచ్చిన తరువాత అక్కడ తీరా మేము వెళ్ళి చూస్తే ఏ ఒక్క పత్రికా విలేకరి అక్కడ రాలేదు కారణం ఏంటో తెలుసా ఆ పక్కనే టీఆర్ఎస్ పార్టీ అనుబంధ విభాగానికి సంబంధించిన ఏదో ఒక వేరే మీటింగ్ ఉంది రౌండ్ టేబుల్ ఆ రౌండ్ టేబుల్ కవరేజ్లో వాళ్ళంతా మునిగిపోయి ఉన్నారు మీరందరూ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ విధంగా మీడియా హిందువులన్నా హిందువుల మనోభావాలన్నా హిందువుల మనోభావాలకు సంబంధించిన వ్యక్తీకరణలైనా సరే మేము పట్టించుకోము మాకు అవసరం లేదు అని చెప్పి వ్యవహరిస్తుందో ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ఇదే విషయాన్ని ప్రెస్ క్లబ్ యొక్క మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తే ఆ సదరు మేనేజర్ చెప్పిన మాట ఏంటంటే ఒక్క మీడియాకు ఒక్క ఎజెండా ఉంటుందండి వాళ్ళకి నచ్చితే వస్తారు లేకపోతే లేదు అని చెప్పేసి అన్నారు నచ్చితే వచ్చేకాడికి నచ్చకపోతే కాడికి మేము ప్రెస్ క్లబ్కి రావాల్సిన అవసరం లేదు మేము ఏదో చెట్టు కింద పెట్టేసి ప్రెస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే నచ్చినోడు వస్తాడు వచ్చినోడు వస్తాడు అలా కాకుండా ఇక్కడైతే అందరూ అందుబాటులో ఉంటారన్న ఉద్దేశంతో ప్రెస్ క్లబ్కి వస్తున్నాం ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాం అయినా కూడా ఇక్కడ మమ్మల్ని పట్టించుకోలేదు ఇక్కడ రాలేదు ఎవరు అంటే అది నిజంగా దేనికి సంకేతం అంటే హిందువులు వస్తున్న సినిమాల వ్యవహారంలో జరుగుతున్న బాధ ఏదైతే ఉందో అది మీకు కనపడతలేదా అది మీకు అవసరం లేదా అది సమాజానికి అవసరం లేదని మీ ఉద్దేశమా అంటే హిందువులకు సంబంధించిన బాధల్ని ఏది మీరు సమాజానికి తెలియనివ్వకపోతే హిందూ సమాజంలో ఏ విధంగా చైతన్యం వస్తుంది హిందూ సమాజంలో ఏ విధంగా వస్తుంది ప్రతి హిందువు ఆలోచించండి ఈ మీడియా ఇలా ఉన్నంత కాలం మనకి ఏ సమస్యలు తెలియవు మనలో చలనం చైతన్యం ఏది రాదు అది రావాలి అంటే ఫస్ట్ మనకు జరుగుతున్న అన్యాయం ఏంటనేది తెలియాలి అది తెలియాలి అంటే హిందువుల గళం వినిపించే ఒక మీడియా మనకు కావాలి ఆ మీడియా హౌస్ ప్రారంభించాలన్న ఉద్దేశంతో వస్తున్నదే ధర్మాస్త్రం ధర్మశంఖం ఆ ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాము ఈ ఛానల్కి సహకరించమని చాలామందిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చాలామంది చేస్తూ ఉన్నారు కానీ మేము ఆశించినంత మాకు సహకారం కావాలంటే ఇంకా పెద్ద మొత్తంలో చాలామంది రావాల్సి ఉంది దయచేసి సహకరించమని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇందులో ముఖ్యంగా ఎన్ఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు వ్యాపారవేత్తలు కావచ్చు మా ఉద్దేశాన్ని అర్థం చేసుకోండి మా కార్యక్రమానికి సహకరించండి ఓకే అండ్ ఇంకొక విషయం మీకు చెప్పాలి ఈ సంఘటన చూడండి న్యూస్ పేపర్ కటింగ్ చూస్తూ ఉన్నారు కదా ఆంధ్రపత్రి ఆంధ్రప్రభ పత్రికలో వచ్చింది దేవాలయాల సమీపంలో సుమారు రెండు వందల యాభై మద్యం దుకాణాల ఏర్పాటుకు కే టూరిజం శాఖ ఇక్కడ ఆమోదం తెలిపింది అంటే మూడు వందల చోట్ల షాపులు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తే అందులో రెండు వందల యాభై ప్రదేశాలు దేవాలయాల దగ్గరలో ఉన్నాయట నిజంగా గుడికి బడికి దగ్గరలో ఇటువంటి దరిద్రపు కొట్టు వ్యాపారాలు ఉండకూడదనేది చట్టం చెప్తా ఉంది చట్టం చెప్పినా చెప్పకపోయినా ఒక స్వీయ నియంత్రణ అనేది ప్రభుత్వానికి ప్రభుత్వ వ్యవస్థలకి ఉండాలి ఎందుకంటే ఇది మనోభావాలకి సంబంధించిన అంశం కాబట్టి అయినా కూడా అది ఏమీ పట్టించుకోకుండా ఇటువంటి ఆర్డర్స్ ఇస్తున్నారు అంటే ఎవరిది తప్పు ఏం చేద్దాం అనుకుంటున్నారు హిందువులని హిందూ దేవాలయాల వ్యవస్థలని మీకు తెల్లారు లెగిస్తే మీ పథకాలు గడవాలంటే దేవాలయాలు లేకపోతే దేవాలయాలు తెచ్చే సొమ్ములు లేకపోతే మీ పథకాలు నడిపే దిక్కులేదే అటువంటి దేవాలయాల దగ్గర ఎందుకు మీరు ఇంత కక్ష ప్రదర్శిస్తున్నారు అటువంటి దేవాలయాల మీద ఎందుకు మీరు ఇంత వివక్ష ప్రదర్శిస్తున్నారు ఇంత జరుగుతూ ఉంటే మీడియా ఛానళ్ళ నోట్లు ఏం పెట్టుకున్నారు నాకు అర్థం కావట్లేదండి అంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వాల మీద లేకపోతే ప్రతిపక్షాల మీద విమర్శలు చేయటమే తప్ప హిందువులు హిందువుల మనోభావాల గురించి ఆలోచించి మాట్లాడే గొంతు ఒక్కటి కూడా లేదా ఒక గళం రాదా బయటికి ఇది ప్రతి హిందువు అర్థం చేసుకోండి దయచేసి ఇటువంటి లోటు మనకు తీర్చాలంటే జాతీయవాదం హిందుత్వవాదం పుచ్చుకున్న మీడియా సంస్థలు మనకు కావాలి ఆ ఉద్దేశంతో వస్తున్న ధర్మాస్త్రం ధర్మశంఖం ఛానల్స్ని ఆశీర్వదించి మీ అందరి మద్దతు తెలియచేయండి ఒక్కసారి మన ఛానల్ ప్రారంభమైన తర్వాత ప్రశ్నించే గొంతుకనవుతాం పోరాడే వేదికనవుతాం ఖచ్చితంగా హిందువుల హక్కుల సాధనకు సమిధాలు అవుతాం ఇది గుర్తుపెట్టుకోండి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై